డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లాలో కొల్లేరు లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కొల్లేరుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బుడమేరు నుంచి భారీగా కొల్లేరుకు వరద నీరు రావడంతో లంక గ్రామాల ప్రధాన రహదారుల మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన రెవెన్యూ పోలీసు అధికారులు లంక గ్రామాల ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే పెద్దపాడు మండలంలోని పలు వరద ముంపు గ్రామాల్లో ఏలేరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివతో కలిసి అటు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. వరద ముంపు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, చేపట్టాల్సిన భద్రతా చర్యలపై పోలీసు ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని కొంగవారిగూడెం ఎర్రకాలువ జలాశయానికి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయానికి 3,305 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లో అవుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు గేట్లు ఎత్తి 3,187 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా బుట్టాయగూడెం మండలం అటవీ ప్రాంతంలో ఉన్న గుబ్బల మంగమ్మ ఆలయాన్ని మూసివేశారు. కురుస్తున్న వర్షాలకు కొండవాగులు పొంగే ప్రమాదం ఉన్నందున ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేజీ నూనె ప్యాకెట్, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదుంప, 1 కందిపప్పు ప్యాకెట్, పామాయిలు, పంచదార అన్నీ వస్తాయి. ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం నుంచి ఈ నీళ్లు తగ్గేదాకా పొద్దున్న 1 లీటర్, సాయంత్రం 1 లీటర్ ప్రతి కుటుంబానికి కూడా పాలు కూడా ఇమ్మనమన్నాం. ఈరోజు నుంచి పాలు కూడా పంచుతాడు నిరంజన్ గారు. ఇదేమీ దొంగ ప్రభుత్వం కాదు. మొహం చూసి ఇస్తానికి కేజీకి, ఒక్కొక్క కేజీకి 10 కేజీలు ఫీడు ఇస్తా. తోడుంటే 5 కేజీలు ఇస్తా, ఆవు ఉంటే 10 కేజీలు ఇస్తా, ఆవు తోడుంటే 5 కేజీలు ఇస్తా. ఆ ఫీడ్ కూడా తెచ్చుకుని డాక్టర్ గారు జాగ్రత్తగా రాజేంద్ర గారు ఏం చెబితే చేయండి. పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు ఏంటి, పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి ఇల్లు ఏంటో కూడా మొత్తం ఎన్విగేట్ చేయండి. ఏ ఒక్కరిని వదిలిపెట్టదు ఉంటారు. మెడికల్ క్యాంప్ వాళ్ళు కూడా ఎన్మ డాక్టర్ మీకు మొదలుపెట్టడం కావాలంటే కూడా దాంట్లో ఉన్నారు. కొడుకు క్యాంప్ ఏలూరు జిల్లాలో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు చెప్పండి, అటు భారీ వర్షాల కారణంగా చూస్తే ప్రజలైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ఆలయాలను కూడా మూసివేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు వాసు? బుడమేరు పొంగడంతో దాదాపుగా మొత్తం నీళ్ళన్ని కూడా కొల్లేరు సరస్సులోకి అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా కొల్లేరును ఆనుకొని దాదాపుగా 116 గ్రామాలు అయితే కనుక మనకి లంక గ్రామాలు అయితే ఉన్నాయి. దాంట్లో కొన్ని అంటే దగ్గర దగ్గరగా ఉన్న లంక గ్రామాలు అన్ని కూడా నేతమూలిగాయి. దానికి సంబంధించి కూడా ఇప్పటికీ కూడా ఆగడా లంక, గుడివోగ లంక, పతికోడ లంక, పైడి చింతపాడు, మొండుకోడు, చెట్టునిపాడు వంటి లంక గ్రామాలు అయితే కనుక పూర్తిగా జలజలంలో ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఇప్పటికే లోకల్ గా ఉన్నట్టు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అలాగే డిఐజీ అశోక్ కుమార్, ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు అయితే పెద్ద ఎత్తున అయితే కనుక వీళ్ళందరి నుంచి అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. అదే విధంగా కైకులూరుకి, ఏలూరుకి ఉన్న ప్రధాన రహదారిపై అనేక వేల కొద్ది వాహనాలు అయితే కనుక రోజు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఏంటి, ఏకైక మార్గం కైకులూరుకి సంబంధించి ఒకటే మార్గం ఉంటే అది పూర్తి స్థాయిలో రోడ్డుకి 3 అడుగుల మేర నీరు వరద నీరు ప్రవహించడంతో మొత్తం పూర్తి స్థాయిలో అటువైపు భీమవరం, కైకులూరు వెళ్లాల్సిన రహదారి పూర్తి స్థాయిలో కనుక నీట మునిగిపోయింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే లంక గ్రామంలో ఏమిటంటే పెదపాడు మండలంలో పూర్తిగా జలజక్ మండలం అయిన పరిస్థితి అయితే ఉంది. పెదపాడు మండలంలో వసంతవాడ, మణుగులూరు, కొనికి, వడ్డిగూడెం లాంటి పూర్తి స్థాయిలో అంటే దాదాపు ఇళ్లలోకి నీరు వచ్చేసి పూర్తిగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించిన పరిస్థితి అయితే నెలకొంది మధురి. అలాగే ఎర్రకాలువ జలాశయం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక నేటి దాదాపుగా పూర్తి స్థాయి ప్రమాదం మొత్తానికి అయితే కనుక ప్రవహిస్తుంది జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా 43.4 మీటర్ల మేర ఉండవలసిన పూర్తి
ఎర్రకాల జలాశయం ఇప్పటికే 42.8% ఉంది. దానికి సంబంధించి కూడా దాదాపుగా ఇప్పటికే ఇంట్లో అయితే కనుక 3800 క్యూసెక్ల వాటర్ అయితే వస్తా ఉంది. దానికి దాదాపు 3.8% అయితే కనుక కిందకైతే వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే అటవీ ప్రాంతం ఉందో వన్యప్రాణం ఎంత ఉందో దానికి సంబంధించి కూడా వాగులు వంకలు పొంగడంతో పెద్ద ఎత్తున అయితే కొన్ని ఊళ్ళకి అయితే రాకపోకలు అయితే బంద్ అయ్యాయి. ఇప్పటివరకు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని ఇప్పటికే ఆర్డీఓ ప్రకటన చేసినట్టు పరిస్థితి అయితే ఉంది. ఎంతో అత్యంత ఆధ్యాత్మిక కేంద్రం అయినా సరే గొబ్బలగమ్మ గుడి నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా దాదాపుగా బంద్ చేసి ఎవరిని కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో దాదాపుగా 4 రోజుల క్రితం జరిగిన ఏదైతే వరద భీభత్సవానికి మొత్తం గుబ్బలమంగం గుడి ఏదైతే పూర్తి స్థాయిలో అయితే నీట ములిగింది. దానికి సంబంధించి ఎప్పటికీ దాదాపుగా 100 మందిని హెలికాప్టర్ల ద్వారా తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు కూడా ఇదే రీతిలో మళ్ళీ వస్తుందనే భయంతో అప్రమత్తమైన అధికారులు పూర్తి స్థాయిలో అయితే కనుక గుబ్బలమంగం గుడిని అయితే కనుక మూసివేయడం జరిగింది. ఎవరిని కూడా వెళ్ళడానికి వీల్లేదు అంటూ కూడా ఆంక్షలు ఏదైతే విధించింది. ఏదైనా సరే ఇప్పటికి చూసినప్పటికీ ఈ భారీ వర్షాల వల్ల మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూడా ఒక అతలాకుతలం అవుతుంది. అదేవిధంగా లంక గ్రామాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కొన్ని జలదిగ్బంధమైన పరిస్థితి ఇక్కడ నెలకొంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ వాసు.